ఏమండి విజయసాయి రెడ్డి గారు మీరు 17 ఏళ్ళు జైల్లో ఉన్నారు, మీకు ఖైదీ నెంబర్ ఉంది, మీకు ఖైదీ నెంబర్ ఉంది, మీ నాయకుడికి 6093 లాగా మీకు ఒక నెంబర్ ఉంది, 17 ఏళ్ళు జైల్లో ఉండొచ్చారు. సరే మీ పార్టీ కాబట్టి రాజ్యసభ సీట్ తెచ్చుకున్నారు, అది రాష్ట్రం చేసుకున్న కర్మ, ఎవరు చేసుకున్న కర్మ, మొత్తానికి రాజ్యసభ మెంబర్ అయ్యారు. రాజ్యసభలో కోవిడ్ విషయం గురించి మాట్లాడాలి, ఇంకా మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమున్నాయో రాష్ట్రం గురించి మాట్లాడాల్సింది పోయి హైకోర్టు న్యాయమూర్తుల గురించి, జడ్జెస్ గురించి, న్యాయస్థానాల గురించి ప్రశ్నిస్తారా? ఒక ముద్దాయి బెయిల్పై ఉన్న వ్యక్తి, బయట తిరుగుతున్న వ్యక్తి న్యాయస్థానాల గురించి ప్రశ్నిస్తారా అండి? హైకోర్టు జడ్జిల గురించి, హైకోర్టు న్యాయమూర్తుల గురించి, లేదా హైకోర్టు గురించి కామెంట్స్ చేస్తారండి? ఇట్లాంటి అరాచకమైన మనుషుల్ని నెత్తిన తెచ్చి పెట్టుకున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చూస్తానే ఉన్నారుగా 17 ఏళ్ళ నుంచి ఏ రకంగా చేస్తున్నారు. అల్లరి చెయ్యాలి, ఏ మనిషినైనా సరే అల్లరి అల్లరి చెయ్యాలి, మన పబ్బం గడుపుకోవాలి, లేదా మనం చేసే వ్యధవ పనులన్నిటినీ కూడా ప్రజలు గమనించకుండా దారి మళ్లించడానికి ప్రతిపక్షం మీద పడాలి, లేదా మనకు ఒక అమరావతి ఒకటి ఉంది దాని మీద పడిపోవాలి. ఇది తప్ప వేరే ఆలోచన ఉందా? అసలు చాలా దారుణం ఇది. నమ్మించి మోసం చేశారు ప్రజల్ని, ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. ఆ రోజు మీరు అమరావతి ఇక్కడే, క్యాపిటల్ సిటీ ఇక్కడే ఉంటుంది అని మీరు చెప్పబట్టే అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా మీకు ఓటేశారు. దానికి ఈరోజు తూట్లు పొడిచి మీ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం, మీ మీ ప్రయోజనాల కోసం ఈరోజు అమరావతిని సంక్షోభంలోకి నెట్టి, ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి, ప్రజలపై 60,000 కోట్ల భారం మోపి, 112,000 కోట్ల అప్పులు చేసి, ఏంటయ్యా మీ పరిపాలన? రాబందుల పరిపాలన లాగా ఉంది ఇది, మనుషులు పరిపాలించే విధంగా లేదు ఇది. ఏదైనా కోర్టు, కోర్టు కోర్స్ అంటే న్యూట్రల్ కదండి, దాన్ని గౌరవించే ఆ కోర్స్ ని గౌరవించే పరిస్థితి కూడా మీకు లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకా బాధాకరమైన విషయం, ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, కనకదుర్గ అమ్మవారు విజయవాడలో. మేము విజయవాడలోనే పుట్టాం, విజయవాడలోనే పెరిగా, నేను విజయవాడలోనే నా స్టడీస్ అన్ని చేశాను. ప్రతి విజయవాడలో ప్రతి ఇంట్లో అమ్మవారి, దుర్గా అమ్మవారి ఫోటో ఉంటుంది, అందరూ పూజ చేసుకుంటారు. ఈవెన్ ఈ కోవిడ్ సమయంలో కూడా చాలా మంది వేరే రాష్ట్రాల నుంచి, వేరే సిటీస్ నుంచి ఫోన్లు చేస్తుంటే కూడా, విజయవాడకి ఏమీ కాదు, మాకు మా దుర్గమ్మ వారు ఉన్నారు అని చెప్పుకొని, అదొక అదొక ఆత్మస్థైర్యం. అది ఆ రకంగా అమ్మవారిని పూజించుకునే స్థితిలో విగ్రహాలు పోతే, ఆ విగ్రహాలు పోయిన దానికి సిగ్గుపడి ఎవరైతే దొంగలించారో వాళ్ళని పట్టుకోవాల్సింది పోయి, ఎప్పుడో ఎవరో ఆరోపించిన విషయాలు, క్షుద్ర పూజలు చేశామని తెలుగుదేశం వాళ్ళు అదని ఇదని. మీరు నిజంగా అలాంటి పూజలు చేస్తుంటే 17 ఏళ్ళ నుంచి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడ దక్కున్నారు? మీరు ఈ ప్రభుత్వం ఎక్కడ దక్కుంది? నిరూపించలేదే. మేము కనుక శుద్ర పూజలు చేస్తుంటే ఈ 17 ఏళ్ళ నుంచి మీ దగ్గర ప్రభుత్వం ఏం చేస్తున్నారు? అంతర్వేదిలో రథము 6 దశాబ్దాల రథం, అది ఎంత సెంటిమెంటల్ అసలు. అది అది
అది ఏమైందో ఏమైంది ఇంతవరకు వాళ్ళని ఎవరో శిక్షించలేకపోగా అన్నిటినీ ప్రతిపక్షం మీద నెట్టేయటం. చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టకపోతే ముద్ద దిగదు. ఆరోపణలు చేయటం వెళ్ళిపోవటం, ఆరోపణలు చేయటం పారిపోవడం. అమరావతి మీద ఇలాగే ఆరోపణ చేశారు, ఒక్కటి నిరూపించలేకపోయారు, పారిపోయారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే, 26 కేసులు వేశారు. ఏదయ్యా ఈ కేసులు, ఒక్కటి నిలబడదు అని చెప్తే ఆయన పారిపోయారు. విజయలక్ష్మి గారు కేసులు వేశారు, ఏందమ్మా ఈ కేసులు, ఒక్కదాని మీద కూడా ఏ ఆధారాలు లేవు, ఏంటి కేసులు అని చెప్పి హైకోర్టు చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం, పారిపోవటం. ఇట్లాంటివి చేయండి, ఇలాంటి దిగజారుడుగా మాట్లాడటానికి, విమర్శ చేయడానికి, పాలించడానికి మిమ్మల్ని ఎందుకుంది ప్రజలు? లేదంటే బూతులు తిట్టడం, బూతులు మాట్లాడటం, పెద్ద చిన్న లేదు. ప్రజలు నవ్విపోతున్నారండి మీ యొక్క పరిపాలన చూసి. మనిషికి ఇంత అహంకారాలు ఉండకూడదు. ప్రభుత్వానికి కూడా ఈ ప్రభుత్వానికి విపరీతమైన అహంకారం. ఎందుకలా పర్సనల్ గా తీసుకుంటారు? మీరు నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం కరెక్ట్ కాదని కోర్ట్స్ చెప్తున్నాయి. ఎందుకు పర్సనల్ గా తీసుకొని ఫీల్ అయిపోతున్నారు? అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎందుకు మీకు? ఏసీబీ వేస్తున్నారు, అన్నిటి మీద వేయండి. ఈ ఏసీబీ ఇక్కడ కాకుండా సిఐడి పోలీసులు వాళ్ళని ఎవరో సోషల్ మీడియాలో 60 ఏళ్ళు దాటిని 80 ఏళ్ళు దాటిన రంగనాయక గారు అని ఆమె మీదకి వెళ్ళారు. ఏంటి ఇట్ట పరిపాలిస్తున్నారు అని చెప్పి చిన్న పిల్లోడు కూడా అనుకుంటున్నారు. తెలుసా మీకు ఆ విషయం? అంతేకాదు, ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే నిడమనూరు ఏరియాలో ఈరోజు గురువారం సాయిబాబా గారి తల పగలగొట్టేశారు, విధ్వంసం చేసేశారు, నిన్ననే చేశారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? 4 రోజుల క్రితం ఏమన్నారు? అన్ని రథాల దగ్గర మేము సెక్యూరిటీని పెడుతున్నాము, అన్ని చోట్ల సెక్యూరిటీని పెడుతున్నాము అన్నారు. ఏదా సెక్యూరిటీ? ఇంకా నిస్సిగ్గుగా సెక్యూరిటీ వాళ్ళ చేత ఆ విగ్రహాలు మేము చేయిస్తాము అని చెప్పి ఆ చైర్మన్ ఎవరు, ఆ చైర్మన్ దుర్గగుడి చైర్మన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఏదో పీడ పట్టింది, అందుకే ఇలా జరుగుతున్నాయన్నీ. దానికి సమాధానం చెప్పలేక, అసలైన నేరస్తుల్ని పట్టుకోలేక ప్రతిపక్షం మీద దాడి చేస్తే నిజం అబద్ధమైపోతుందా? నేను ఇంకొకసారి కూడా రోజా గారికి చెప్తున్నా, నేను మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను వేరే విషయాలు మాట్లాడదలుచుకోవాలా. మీ టీవీ షోస్ గురించి, వీటి గురించి కూడా నేను మాట్లాడదలుచుకోవాలా. మీరు మాట్లాడితే అమరావతిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన బిల్డింగ్ లో మీరు పెత్తనం చేస్తున్నారు. మీరు గ్రాఫిక్స్ అని నిరూపించండి, పైనుంచి కిందకి దూకండి, గ్రాఫిక్స్ అని నిరూపించండి, అప్పుడు మేము నమ్ముతాం ఇవి నిజంగా గ్రాఫిక్స్ అని అందరూ నమ్ముతారు. రోజుకొక మాట మాట్లాడతా, ప్రజల్ని కన్ఫ్యూజన్ లోకి నెట్టి ఒక్క రూపాయి కూడా సంపద సృష్టించకుండా 15 నెలల నుంచి ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ కాలక్షేపం చేస్తూ, దళితుల మీద దాడులు చేసి కాలక్షేపం చేస్తూ, మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే కూడా పట్టించుకోకుండా పెద్ద పంచింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తారు రోజా గారు. గన్ను కన్నా ముందు జగన్ వస్తాడంట, గన్ను కన్నా ముందు మా జగన్ వస్తాడు అని చెప్పి చెప్పింది ఆవిడ. మరి నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం ఒక బాలికపై అత్యాచారం జరిగింది. ఏడి మీ జగనన్న, ఎక్కడున్నారు మీ జగనన్న?
అదే రాజమండ్రిలో ఇంత ముందు దళిత మహిళని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పడేశారు. ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కడ వచ్చారు మీరు? జగనన్న గన్ను కన్నా ముందు వచ్చేస్తారంట. పరిపాలన గురించి తెలిసిన వాళ్ళు, ప్రజల యొక్క బాగోగులు తెలిసిన వాళ్ళు, పరిపాలన గురించి తెలిసిన వాళ్ళు, ప్రజల యొక్క బాగోగులు గురించి తెలిసిన వాళ్ళు, సంపద సృష్టించాలి అనే ఆలోచన విధానం ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాగ మాట్లాడండి, ఈ రకంగా మాట్లాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలపై భారం మీరు మోపుతామంటే ఊరుకోము. ఖచ్చితంగా ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాము. మీరు మళ్ళీ ఇంకొక రూపాయి పెంచి, ఇప్పటికే 4 రూపాయలు పెంచారు పెట్రోల్ డీజిల్ ధరలు, మళ్ళీ 4 రూపాయలు ఇప్పటికి మూడో విడతలో మళ్ళీ ఇంకొక రూపాయి పెంచి 600 కోట్ల రూపాయలు భారం వేస్తాము అంటే మేము చూస్తూ ఊరుకోము. ఇవన్నీ కూడా గమనించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెయ్యబోతుందో, మళ్ళీ భారం మోపడానికి ఏదైతే నిర్ణయాలు తీసుకొని పోతున్నారో అవి వెనక్కి తీసుకోవాలి ఆ నిర్ణయాలు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం కబట్దార్ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.